చాలా దినాల తర్వాత మళ్ళా మీతో ఈ విధంగా కలుసుకోవాలని ఆశ కలిగి మీ ముందుకు రావటానికి ఇష్టపడుచున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాలు వెళ్ళటం జరిగింది, కర్ణాటక, అలాగే ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. ఈ మధ్య తెలంగాణ హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. మరి ఎక్కడ కూడా ఒక చోట నిలిచి ప్రత్యేకంగా మాట్లాడటానికి అవకాశం దొరకలేదు ఈ మధ్యకాలంలో. మరి ఏవి కూడా రికార్డ్ చేసి మీకు అందించలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. పిల్లరా, మరి చాలా దినాల తర్వాత మరలా ప్రత్యేకంగా రికార్డ్ చేసి లేకపోతే లైవ్లో మీతో మాట్లాడటానికి ఒక చిన్న అంశాన్ని మరి మీ ముందుకు తేవటానికి ఇష్టపడుతూ మరి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ముందుగా బైబిల్ చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32:2 నేను చదువుతున్నాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ క్లుప్త సందేశము ద్వారా నిబిడల మధ్యకు నీ వాక్యమును తీసుకెళ్లాలనే ఆశతో నేను చేయుచున్న ఈ చిన్న ప్రభా మరి ప్రయత్నానికై ప్రభా అనేక హృదయాలకు ఏది అయితే అవసరమో దానికి తగినట్టుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. మా ఆలోచన చేత కాదు, కానీ నీ చిత్తము ద్వారానే సమస్తమును చేయగల దేవుడవు నీవేనాయనా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో. ప్రభా, మేము చదివిన లేఖనము నీది. ఆ లేఖనానికి సమస్తమును నాయన కర్త నాయన, దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళగలిగిన నాయకుడవు నీవే ప్రభువ. అందుచేత నాయన ఈ లేఖనాల్లో నుండి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. రెండవ వచనంలో మనం చదివినది ఏంటంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. ఈ సందర్భంలో ఒక చిన్న సందేశమే అని నేను చెప్పాను కాబట్టి, 1965 హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అనేటటువంటి ప్రసంగాన్ని ప్రవక్త బోధించారు. అందులోని కొన్ని విషయాలు మీతో మరి క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అంటున్నాడు, మీకు తెలుసా, నిజమైన క్రైస్తవునికి ఏ పాపము కూడా అతనికి ఆరోపింపబడదు. చాలామంది అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటంటే, అయ్యా పాపం అంటే ఏంటి? ప్రవక్త పలు సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, అవిశ్వాసమే పాపము. గమనించారా? అనగా నీవు దేవుని ఎడల విశ్వాసము లేకపోవటయే నీ పాపానికి కారణం. పాపం అంటే ఏంటి? వాక్య విరోధమైనది, సత్య విరోధమైనది. కాబట్టి అవిశ్వాసము లేకపోతే సందేహించటం, ఇవన్నీ కూడా పాపము యొక్క కార్యాలండి. దేవుని మాటను ఎవడైతే విశ్వసిస్తాడో అతడు దుష్టకార్యాలు చేయడు. రకరకాల పాప గుణలక్షణాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ కూడా గుణలక్షణాలే, కానీ పాపము అవిధేయత ఏంటంటే
దేవుని ఆజ్ఞను మనం నమ్మకపోవటం, ఆజ్ఞను అతిక్రమించటం, ఇవన్నీ కూడా పాపము యొక్క కార్యమై ఉన్నది. సో ప్రియులారా, ఇక్కడ చూస్తే దావీదు చెప్పాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆమెన్. ఎందుకంటే మన సకల వాక్య విరోధమైన ప్రతి కార్యాలు మీరు గమనించాలి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? దేవుని న్యాయ తీర్పు దగ్గరికి వెళ్తాయి. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించినట్లయితే, ఆయన మనలను నిర్దోషులుగా చేయదగిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, ఆమెన్, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఇక్కడ గమనిస్తే ఆ రక్తములో కడగబడినప్పుడు, ఆమెన్, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏదో నీ ఊహలు కాదు కానీ నిజముగా గొర్రెపిల్ల రక్తముతో, ఆమెన్. కాబట్టి దేవుడు ఏ నేరమును నీ మీద మోపడు, ఎప్పుడు మోపడు? నీవు ఆ రక్తము క్రింద, ఆ వాక్యము క్రింద నీవు ఉన్నప్పుడు, ఆజ్ఞ క్రింద నువ్వు ఉన్నప్పుడు. కాబట్టి నీవు రక్తం క్రింద ఉన్నావు, మరియు ఆయన దానిని ఎంత మాత్రము చూడడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పాపము చేయలేదు అని మనం చెప్తే, అసలు దేవునినే మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతామని యోహాను భక్తుడు తన యొక్క గ్రంథంలో వ్రాశాడు. 1 యోహాను 1:7 మనం అది చూడగలం. కానీ ప్రియులారా, మరి మనం పాపము చేయలేదని మనం చెప్తే దేవునిని అబద్ధికునిగా మనం మారుస్తున్నాం. అయితే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఎందుకంటే పాప నైజము మన దేహంలో ఉన్నది. కాబట్టి పిల్లరా, ఆ దేహము ద్వారా, లేకపోతే బలుల ద్వారా, లేకుంటే ఇతరత్ర ద్వారా ఆ పాపమును తీసివేయుట, లేకపోతే తీసివేసుకునటానికి మనం చేసే ప్రతి ప్రయత్నము వాయిదా వేయబడుతుంది తప్ప, క్రీస్తు రక్తము క్రిందికి అది వస్తేనే అది తుడిచివేయబడుతుంది. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, అక్కడ రక్తము అర్పించబడినది జగదుత్పత్తి వేయబడక ముందు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు వ్రాసినప్పుడు ఆయన నిన్ను ఎలా చూశాడో ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా చూచునో. గ్లోరీ. మన పేరులను ఆయన వ్రాసినప్పుడు, మనం పాపంలో లేమన్నప్పుడు, మనం పరిశుద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే మరి ఈ భూమి మీదకి మనం వచ్చి ఆదాములో ఉన్నటువంటి మనము, ఆదాము అని ఒక మనిషిని అతిక్రమము వల్ల మనమందరము కూడా పాపమునకును మరణమునకును దాసులమయ్యామో, అయితే తిరిగి మనము క్రీస్తు రక్తం క్రిందికి వచ్చినప్పుడు ఆనాడు ఫ్రెష్గా, ఎలాగైతే ఆ జీవ గ్రంథములో మన పేర్లు ఏ లోపము లేకుండా ఉన్నాయో, తిరిగి ఆ స్థానంలోనికి మనము వస్తామో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందుకంటే ఆయన ఒక దానికి పరిష్కారం చెప్పాడు, మీరు నా రక్తం క్రింద ఉన్నట్లయితే, నా వాక్యం క్రింద ఉన్నట్లయితే, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ క్రింద ఉన్నట్లయితే, దానిని మీరు పాటించినట్లయితే నేను మిమ్మల్ని పాప రహితునిగా చూస్తాను, కానీ పాపములో ఉన్నవానిగా నేను చూడను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పాపము చేయలేదని చెప్పటం నేరం, అలాగే పరిశుద్ధులముగా మనకు మనమే తయారైపోయామని చెప్పటం తప్పు. కానీ క్రీస్తు రక్తము గనుక ఉన్నట్లయితే, రక్తం క్రింద నువ్వు ఉన్నట్లయితే, నువ్వెంత ఘోర పాపివైనా ఆ రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి నీ అతిక్రమములను
దాచుకున్నట్లయితే, లేకపోతే వాటిని పెంచుకుంటూ ఉన్నట్లయితే అవి అక్కడ నిలిచి నీ మీద నేరారోపణ చేస్తాయి. బట్ నువ్వు అతిక్రమములను ఒప్పుకొని ఆత్మలో కపటము లేని స్థానములకు కనుక నువ్వు వెళ్ళినట్లయితే, గ్లోరీ టు గాడ్, అప్పుడు ఎవరు కూడా నీ మీద నేరం మోపడానికి అధికారం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీరు గమనించాలి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఆయన నిన్ను ఆ విధంగా మాత్రమే చూచును, ఎందుకనగా నువ్వు చేసిన ప్రతి క్రియ నుండి నీవు విమోచించబడ్డావు, నీవు గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డావు. ఎందుకనగా ఆ గొర్రెపిల్ల రక్తము నిన్ను కడిగినది. అక్కడ నీవు రక్తమును అర్పించిన తర్వాత దేవుడు నీ మీద ఏ నేరమును ఇక మోపడు. కాబట్టి నీవు ఆ రక్తము క్రిందికి వచ్చాక ఆయన నీలో నేరములు చూడడు. ఒకవేళ నువ్వు అడుగుతావు, ఎందుకని నీవు అడుగుతావు, సహోదరుడు అబ్రహాం, అది నాకు చాలినంత అవకాశం ఇచ్చినది, నేను ఏమి చేయాలని కోరితే అది చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ అదే విధంగా చేస్తాను. కానీ ఒక వ్యక్తి యేసు తన కొరకు చేసిన కార్యమును నిజముగా చూడగలిగినట్లయితే మరియు దానిని చూసిన తర్వాత దానికి వ్యతిరేకమైన కార్యం చేసినట్లయితే అతడు క్రీస్తును ఎన్నడూ స్వీకరించలేదని సూచించుచున్నది. ఆమేన్. కాబట్టి ఇది మంచి అవకాశము. దేవుడు మన పాపములు చూడడంట, ప్రభు కన్నులకు అది మరుగ్గా ఉంటాయంట, కాబట్టి ఆయన నేను చూడనన్నాడు అని మీరు కనుక మరలా చేసినట్లయితే, ఇక నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అన్నట్లయితే అసలు నువ్వు క్రీస్తునే స్వీకరించలేదు. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు నీతో సహవాసం చేశాడో, గ్లోరీ, అసలు నువ్వు ఎలా పాపం చేస్తావు? ఆయనను నీ హృదయములోనికి స్వీకరించినట్లయితే నీవు పాపము చేయవు, పాపము చేయలేవు. గ్లోరీ టు గాడ్. కాబట్టి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. మనలో ఒక నియమము ఉన్నది, పాప నియమము, శరీరానుసారమైన నియమం. ఈ నియమమును కంట్రోల్లో ఉంచగలిగినది వాక్య నియమము. కాబట్టి నువ్వు ఎప్పుడైనా వాక్యం క్రింద ఉన్నట్లయితే పాపము నీ మీద అధికారము చేయదు. నీటి బాప్టిజమం పొందుకున్న నీవు వాక్య శుద్ధీకరణ క్రిందికి రావాలి. వాక్యము నీ మస్తంతా తీసేశాక పరిశుద్ధాత్మ నిన్ను ముద్రిస్తుంది. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే పని మీరు చేయలేరు ఇంకా. అందుకే ఎఫెసి 4:30 లాంటి, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటి వరకు? నిన్ను ఆయన విమోచించుకునేటంత వరకు ఆ సీల్ బలముగా గట్టిగా వేయబడినది. ఆ జీవ గ్రంథమును మీరు గమనించినట్లయితే 7 బలమైన ముద్రల చేత దాన్ని సీల్ చేసినటువంటి దేవుడు ఆ ముద్రలను విప్పి తన స్వాస్థ్యమును ఆయన స్వీకరించేవాడై ఉన్నాడు. ఆమేన్. ఆ ముద్రలను చూచుటకు కానీ విప్పుటకు కానీ ఎవడు కూడా అర్హుడు లేడని యోహాను ఏడ్చాడు. కానీ ఆ 24 పెద్దలు, 4 జీవులు, ప్రైజ్ ద లార్డ్, ఆ గ్రంథమును విప్పుటకు ఒక యోగ్యుని కనుగొన్నారు. ఆ యోగ్యుడే రక్తము కార్చున్న గొర్రెపిల్ల. కాబట్టి ఆయన కల్వరిలో తన స్వరక్తం ఇచ్చి మనను విమోచించాడు. కాబట్టి విమోచించబడిన మనము
ఆయన పిల్లలమై ఉన్నామో. ఇప్పుడు ఆయన పిల్లలుగా ఉన్న మనలను ఆయన ముద్రించుకున్నప్పుడు ఇంకెన్నడు కూడా నీ శరీరము చొప్పున, లోక మర్యాద చొప్పున నువ్వు నడిపించబడటానికి ఒప్పుకో. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడితే ఆయన కుమారుడివై ఉంటావు. నీవు ఆయన కుమారుడివై ఉంటే, ఆయన లక్షణాలు నీలో ఉంటాయి, ఆయన లక్షణాలు నీలో ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, పరిశుద్ధాత్మని తీసుకుని వెళ్ళి నువ్వు పాపం చేయించలేవు. కాబట్టి నువ్వు పాపిగానన్నా ఉండాలి, పరిశుద్ధాత్మ పొందుకున్నవానిగా అయినా ఉండాలి. సో ఒకే సమయంలో పరిశుద్ధాత్మ మూలముగాను పాపిగాను నువ్వు ఉండటానికి వీల్లేదు. ఉంటే ఒక పాపిగా నువ్వు ఉండాల్సి వస్తుంది, లేకపోతే పరిశుద్ధునిగా ఉండవలసి వస్తుంది. కాబట్టి నువ్వు తిరిగి పాపముతో నువ్వు మమేకమవుతున్నావు అంటే పరిశుద్ధాత్మని ఇంకా ముద్రించలేదు, నీలో ఇంకా లూజ్ ఉంది, నీలో పాపానికి వెసులుబాటు ఉంది. అయితే వాటన్నిటినీ పెరికివేయగలిగినది దేవుని వాక్యము. నీకు వాక్య శుద్ధి కలిగినట్లయితే అగ్ని వచ్చి సమస్తాన్ని కాల్చేస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో మస్ట్ అంతా తీసేస్తుందో అప్పుడు నీ వెన్నడు కూడా అపవిత్రమైనటువంటి క్రియలు చేయటానికి ఆరాట పడవు. నీలోని వాక్య నియమము, నేను ప్రేరేపించే పరిశుద్ధాత్మ నీ శరీరమును ఎన్నడు కూడా దుర్వినియోగం చేసుకోవటానికి అప్పగించదు. ఏమేన్ లార్డ్. మీరు దయచేసి గమనించాలని ప్రభు పేరట నేను మనం చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు నేను ఎల్లప్పుడూ అదే విధంగా చేస్తాను, కానీ ఒక వ్యక్తి యేసు తన కొరకు చేసిన కార్యము నిజముగా చూడగలిగినట్లయితే మరియు దాన్ని చూసిన తర్వాత కూడా దానికి వ్యతిరేకమైన కార్యం చేసినట్లయితే క్రీస్తు ఆత్మచేత అతడు అభిషేకించబడలేదని నిరూపిస్తూ ఉంది. ప్రవక్త అంటాడు అక్కడ నా వెనుక ఓ నా భార్య కూర్చుని ఉన్నది, ఆమె నాకంటే 10 సంవత్సరములు చిన్నది, అయినా నా వల్లే జుట్టు తెల్లబడిపోయినది. దానికి కారణము ఆమె నాకును మరియు బయట ప్రపంచమునకును మధ్యన నిలవబడినది. నేను విదేశాలకు వెళ్ళుచున్నప్పుడు నా కుటుంబమును దగ్గరకు చేర్చుకొని శ్రీమతి బ్రహ్మాం ఇటు చూడుము, నీవు బ్రహ్మాం భార్యవని గుర్తుంచుకునుము. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు నీవు వేరొక భర్తను కలిగి ఉండకూడదు, నీవు ఏ పురుషుని చూడకూడదు, ఎవరితోనూ సరసమాడవద్దు. నీవు అలా చేసినట్లయితే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను నీకు విడాకులు ఇస్తానని చెప్పినట్లయితే ఆమె నా వైపు తిరిగి ఇలా చెప్తుంది, చూడండి నా మంచి భర్త నీకు కూడా ఒక సంగతి చెప్పాలి, నీవు బయటికి వెళ్ళినప్పుడు నీవు ఏ స్త్రీతో తిరగకూడదు, నీవు అది చేయకూడదు. గమనించారా, ఒకవేళ నీవు అలా చేసినట్లయితే నీవు ఇంటికి వచ్చిన తర్వాత విడాకులు ఇవ్వబడతాయని గుర్తుపెట్టుకో. పిల్లరా, ఒక నిబంధన అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి పిల్లరా, ఈరోజు ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. మనలను వేలెత్తి చూపే వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ నీ స్థితిని గనుక యాక్సెప్ట్ చేస్తే, దేవుని యొక్క రక్తముతో నువ్వు కడగబడితే నువ్వెన్నడు కూడా మరలా పాప మాలిన్య స్థితిలో స్థితి వైపు దిగజారిపోయే తత్వము నీలో ఉండదు. ఈరోజు మరి ఇది ప్రవక్త 65లో బోధించాడండి. ఇప్పుడు ప్రస్తుతం మనం 2024లో ఉన్నాం. ఇంచుమించుగా నేను 25-26 సంవత్సరాల వయసులో పరిచర్యకు వచ్చాను. ఇప్పటికి నాకు 52 దాటి 53 రాబోతున్నాయి. సో ప్రిల్లరా, మీరు గమనించినట్లయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్లో
నాకు తెలిసినంత వరకు ప్రియులరా, నేను చూసింది ఏంటంటే అంతకంతకు ప్రపంచము బహుగా చెడిపోయింది. 1965 ప్రవక్త 65లో మరణించాడు. ప్రియులరా, ప్రవక్త మరణించిన 7 సంవత్సరాలు, 72లో నేను పుట్టానండి. కాబట్టి ప్రియులరా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ గమనిస్తే 7 సంవత్సరాల లేకపోతే 72లో నుండి ఇప్పటి వరకు చూస్తే 53 అయితే ఆ యొక్క 7. కాబట్టి ప్రియులరా, మరి ఇంచుమించుగా 55 సంవత్సరాలు. ప్రియులరా, మీరు దయచేసి మీరు గమనిస్తే ఇన్ని 40 సంవత్సరాలు ఒక తరము గతించిపోయింది. ఇన్ని తరాల మధ్యలో ఇప్పుడు గనక మనం చూస్తే వర్తమానం మెల్లగా ప్రబులుతూ ఉంది, పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉన్నాయి, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనం చూసినట్లయితే ఎఫెసు నుండి లౌదికీయ కాలం వచ్చేటప్పటికి సహోదర ప్రేమ ఉండవలసిన చోట ఈరోజు సహోదర ప్రేమే లేదు. కాబట్టి వధువు యొక్క పరిస్థితి ఎలా ఉండాలి? ముడతలేనిదై, మచ్చలేనిదై, డాగులేనిదై, నిష్కలంక వధువుగా వాక్యముతో తను తాను పవిత్రపరుచుకున్నటువంటి వధువు యొక్క పరిచర్యలో మనం చూస్తున్నామో ఈరోజు అన్ని జనులలో కూడా లేని ఘోర కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కానీ చాలా బాధాకరము. కానీ ప్రియులరా, దేవుడు ముందుగా ఏదైతే చెప్పాడో అది జరగవలసినదే. కాబట్టి అయితే వధువు ఎన్నడూ కూడా మోసగింపబడదు. వధువు ఎన్నడూ కూడా మరి లోక విషయాల వైపు చూడదు. కాబట్టి ప్రియులరా, మీరు గమనిస్తే లోకం చాలా చెడిపోయింది మనం అన్నంత మాత్రాన అది మారదు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునుపు ఎవరైతే కపటము లేని వారిని దేవుడు ముందుగా సెలెక్ట్ చేసుకున్నాడో వారు మాత్రమే నిక్కచ్చిగా ఉంటారు. కాబట్టి హెచ్చరికలు, మరి ఎన్నో ప్రసంగాలు, మరి గొప్ప గొప్ప మర్మాలు చాలా మరి తీవ్ర స్థాయిలో బోధిస్తున్నారే, బోధించినంత మార్పు మనం చూడగలుగుతున్నామా? పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో అని, నన్ను నేను నలగొట్టుకొని చున్నానని అక్కడ మరి పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం ఎక్కడ చూసినా బిజీ. మనల్ని మనం నలగొట్టుకోవటానికి సమయం ఉందా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించినట్లయితే ప్రేమ కలిగిన ఆ కుటుంబ వ్యవస్థను మనం చూడగలుగుతున్నామా? ప్రవక్త అన్నాడు, లేదు, గ్రహించరా, ఒకవేళ నేను ఆమెను నిజముగా ప్రేమించినట్లయితే నేను ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా ఆమె నన్ను ప్రేమిస్తున్నది కనుక ఆమె నన్ను క్షమిస్తుంది. ఒకవేళ ఆమె తప్పు చేస్తే నేను క్షమిస్తాను. ఎందుకనగా నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను ఆమెను ఆ రీతిగా ప్రేమించినంత కాలము ఆమె కలవరపడదు. కాబట్టి ప్రియులారా, ఆమె నన్ను క్షమించునని తెలిసినప్పటికీ ఆమెను నేను గాయపరచను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడని చెప్పి పదే పదే ఆయన ప్రేమను మనం గాయపరిచే వారిగా ఉండకూడదు. ఆయన మనకు భర్త అయి ఉన్నాడు, మనం ఆయనకు వధువై ఉన్నామో, వధువు భర్తను నిజంగా ప్రేమించినట్లయితే, వాక్యాన్ని నిజంగా ఆస్వాదించినట్లయితే, ఆమేన్, నువ్వెన్నడైనా భర్తకు ద్రోహం చేస్తావా? ఈరోజు మన భర్త వాక్యం, ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన తనతో కూడా మనను కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మధ్యాకాశానికి ఎత్తబడు గడియలో మనం ఉన్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా
చాలామంది నేను చాలా చూస్తున్నాను, దేవుడు నేరములు ఎంచడు, కానీ నీ మీద నేరారోపణ జరుగుతుంది. ఈ నేరారోపణ ఆనాడు నోవాహు కాలంలో జరిగిన దాన్ని కనుక దేవుడు క్షమిస్తే, విన్నారా, ఈరోజు మనల్ని కూడా క్షమించవచ్చు. కానీ వారిని విడిచిపెట్టలేదు దేవుడు. అయితే ఈరోజు మనకు ఆ కనికరం ఎక్కడ దొరికిందో తెలుసా? గొర్రెపిల్ల రక్తం క్రింద దొరికింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని, ఆయన రక్తముతో కడగబడిన కృపను దేవుడు మనకిచ్చాడు. ప్రతి క్షణము ఆ కృప మనల్ని కాపాడుచున్నప్పుడు, కృప వెంబడి కృపను మనం పొందుకొనిచున్నప్పుడు, ఎందుకు పలుమార్లు దేవుణ్ణి మనం గాయపరచాలి? మహిము నుండి అధిక మహిమలోనికి మనము ట్రాన్స్ఫామ్ అవ్వాలనే కదా దేవుడు కోరేది. ముడత మచ్చ డాగు కలంకం లేని నిక్కచ్చి, మరి నిక్కచ్చి అయినటువంటి స్వచ్ఛమైన వాక్యం అనే పాలతో మనం ఉదక స్నానం చేయాలని కదా. శ్రేష్టమైన ఆహారం తినుచున్నాం మనము, మరింత శ్రేష్టముగా తయారవ్వాలి కదా. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లరా? అంతరంగంలో సత్యము లేనట్లయితే నీకు ఎంత పాలాభిషేకం చేసినా, వాక్యాభిషేకం చేసినా, తైలాభిషేకం చేసినా, నీ అంతరంగంలో సత్యము లేనట్లయితే, నీ అంతరంగంలో క్రీస్తుకు స్థానం లేనట్లయితే, పరిశుద్ధాత్మకు స్థానం లేనట్లయితే, నీ పరిస్థితి అంతే. వినటి మట్టుకు వింటారు, చూచుట మట్టుకు చూస్తారు, కానీ గ్రహించరు. ఎన్నడూ మారలేనటువంటి పంది స్వభావం, కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, ఓ వాటి పరిస్థితి ఉంటుంది. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఆ పావురపు రెక్కల మీద ఒక తైలము వంటి పదార్థం ఉంటుంది, దాని మీదకి ఏది వచ్చినా అది దాన్ని నెట్టివేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యంతో ఉండవు, పరిశుద్ధాత్మకి ఇష్టమైన కార్యాల దగ్గర ఉండవు. నీకు ఎల్లప్పుడూ బయటికి పోవిడిచ్చిన కాకి వలె ఆ మురికి వాటి మీద వ్రాలటానికి ఎప్పుడెప్పుడా అని తహతహలాడే స్వభావం నీలో ఉన్నట్లయితే ఎత్తబాటు ఎలా జరుగుద్ది? ఎత్తబాటు అంటే ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో వచ్చేస్తారా? అలాంటప్పుడు ఇంత ప్రయాస దేవుడు ఎందుకు చేస్తాడు? కానీ పిల్లరా, దేవుడు నిర్దోషి అని ఎంచితే ఎవడు నేరాలు మోపలేడు. అలాగని ఇంత ఘోరమైన కార్యాలు ఈరోజు మరి మనం చూడగలుగుతున్నామండి, ఎంత బాధాకరమో. కొన్నిసార్లు సంఘశాఖల కంటే కూడా ఘోరమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే చాలామంది అంటున్నారు, వధువును గద్దించడానికి నువ్వెవడువే అని. పిల్లరా, నువ్వు వధువని నీకేమన్నా సర్టిఫికేట్ ఎవరిచ్చారు? నీకు నువ్వు మెడలో నేను ఒక వధువుని అని తగిలించుకున్నంత మాత్రాన నువ్వు వధువు కాదు. వధువు గుడారమని చెప్పుకున్నంత మాత్రాన అది వధువు గుడారములో ఉన్న వారందరూ కూడా ఎత్తబాటులో ఉండరు. పేరు మాత్రం పెట్టుకున్నావు. ఈరోజు వధువు 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 అనే మాట ఎక్కువగా వినబడుతుంది. మంచిదే, వర్తమానం ప్రబులుతుంది, మంచిదే. బట్ నువ్వు ఎలా ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్? నీ యొక్క క్రీస్తులో నీ స్థానం ఎలా ఉంది చూడండి ఒకసారి. చాలామంది మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అరే, మా పాపాలను ఖండించుతున్నావా? పొరపాట్లను ఖండిస్తున్నావా? ఏమండి, వాక్యము ఖండించటానికే ఉంది. అది నిన్నే కాదు, బోధించేవాడిని కూడా ఖండిస్తుంది. కాబట్టి పిల్లరా, ఎవరు వాక్యాన్ని ప్రేమతో తీసుకుంటారు? ఆయన వధువైతే తన భర్త యొక్క కండిషన్ని భార్య ప్రేమతో స్వీకరిస్తుంది. ఇరువురు కూడా ప్రేమతో ఒకదానిని ఒకటి అర్థం చేసుకుంటారు. ఆమెన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలోనే ఘోరమైన పాపినని తలస్తాను, నా తప్పును ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె దగ్గర ఒప్పుకుంటాను, ఎందుకనగా ఆమెను ప్రేమిస్తున్నానో.
ఫిలియో ప్రేమతోనే నేను ఆమెను ఆ రీతిగా ప్రేమించినట్లయితే యేసు క్రీస్తు ఎడల నా అగాపే ప్రేమ ఇంకెంత గొప్పగా ఉండునో. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగాపే ప్రేమ ఏ పరిస్థితులలో కూడా, ప్రైజ్ ద లార్డ్, నేను పూర్తి ప్రసంగం హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అనేది నేను చేశాను గతంలో. కానీ ప్రియులారా, మీరు ఒకసారి చూడండి, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడు. ఆమె అర్హత లేని మన ఎడల ఆయన తన ప్రేమను కనపరిచాడు. కనురెప్ప పాటిలో ఎత్తబాటుకు దగ్గరపడుచున్న మనం మన బలహీనతలను అలాగే కొనసాగిద్దాం, ఆయనే క్షమించేస్తాడు అనుకుంటే పొరపాటు. కాబట్టి నీ జీవితంలో, ప్రవక్త అంటే, నా జీవితంలో ఎన్నడూ నేను సిగరెట్ తాగలేదు. ఒకవేళ నేను సిగరెట్ తాగినప్పటికీ, కానీ ఒకవేళ నేను త్రాగినా ఆయన దాని విషయంలో నన్ను క్షమిస్తాడు. నేను ఒకవేళ సారాయి తాగినట్లయితే నా జీవితంలో నేను ఎన్నడూ త్రాగలేదు, కానీ ఆయనను క్షమిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నేను కూడా ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నానో అలాంటి పనులు చేయాలని నేను కోరట్లేదు. దేవుడు నాకు సహాయము చేయునుగాక. చూసారా? కాబట్టి పిల్లలారా, మీరు గమనిస్తే మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రైజ్ ద లార్డ్, ఎన్నడూ కూడా మనం అలాంటి పనులు చేయాలని కోరట్లేదు. ఆమెన్. అంటే నీ వాక్యము ఒక చెవిలో వస్తుంది, మరొక చెవిలో వెళ్ళిపోతుంది. నీ వాక్యము కీళ్ళల్లోకి వెళ్ళట్లా, ఆ వాక్యము మూలుగుల్లోకి వెళ్ళట్లా, ఆ వాక్యము హృదయ అంతరంగంలోకి వెళ్ళి ఆ చెడును వేరుపరచట్లేదు. చేదైన వేరులు అక్కడే ఉన్నాయి. కాబట్టి పావురములోనికి, తన రెక్కలలోనికి చెడు ఒకవేళ చేరిన దానిలో ఉన్న గుణలక్షణం వెంటనే దాన్ని క్లీన్ చేసేస్తుంది. ఒకవేళ మనం పాపలోకంలో జీవించిన, మనలో ఆత్మలో కపటం లేని వారమైతే వెంటనే వాక్యము దాన్ని శుద్ధి చేసేస్తుంది. ఆమెన్. కాబట్టి వెంటనే దాన్ని ఇష్టపడని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే దేవుని వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ దినాల్లో? ఏకాంతంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? తమ అవిధేయతలను ఒప్పుకొని, తమ పాపములను ఒప్పుకొని, తమ శాపములను ఒప్పుకొని ప్రార్థన చేసేటటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఆనాటి కన్నీటి ప్రార్థనలు పోయాయి, ఆనాటి బోధకులు తగ్గిపోయారు, ఆనాటి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి అంతరించిపోయింది. ప్రియులారా, ఈరోజు ప్రార్థన లేదు, ఏకాంతంగా ప్రభుని ఆరాధించుట లేదు, దేవుని సన్నిధిలో గడపటానికి టైం లేదు. ఈరోజు ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ కానీ, మాధ్యమాలు కానీ, మీడియాలు కానీ, టెలివిజన్స్ కానీ, మరొకటి కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ప్రపంచం కానీ, మరి ఏదైనా కానీ, ప్రియులారా మీరు గమనించాలి, అది ఏదైనా కానీ మీరు గమనించాలి. ఆమెన్. మనల్ని దేవుని యొద్ద నుండి వేరు చేస్తుంది తప్ప, దేవునిలో వేరుపారినట్లుగా మనల్ని చేయగలదా? అదిగని నిన్ను ఆటంకపరిచేది, నిన్ను ఇబ్బంది పెట్టేది అది ఏమైనప్పటికీ కూడా దాని నుండి నీవు వెడలిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, అది వెడలిపోవాలంటే నువ్వు ఆత్మలో కపటం లేని వాడవై ఉండాలి. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడవై ఉండాలి. దేవుని చేత నిర్దోషి అని దేవుని వాక్యము నీ మీద, నీ మనస్సాక్షికి కల్మషము తోసుకుండునట్లుగా వాక్యం వచ్చినప్పుడు నువ్వు లోబడాలి. వాక్యం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తూ, వాక్యం వచ్చినప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తూ, ఎంత వాక్యం విన్నా వాక్య అవిధేయులుగానే ఉన్నట్లయితే ఏ రీతిగా మనము ఎత్తబాటులో ఉంటామో. కాబట్టి ప్రియులారా, నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడతావు. ఆయన ఆజ్ఞలకు లోబడితే పాపం నియమము నీ మీద పనిచేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు ఎందుకు చేస్తావు? అవన్నీ నాలో నుండి తొలగిపోయాయని ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకనగా ఆయన నన్ను కాకి నుండి పావురముగా మార్చాడు, ఆ కోరికలు మొదలైనవి నశించిపోయాయి. అప్పుడు నా మీద ఏ పాపము ఆరోపించబడదు, ఎందుకనగా నేను దానిని చేయగోరుట లేదు, అది నాలో లేదు కా అని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో కపటం లేనివాడిగా ఉంటే ధన్యుడవు. కాబట్టి దేవుని వాక్యం వచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొంది బాప్తిజమం పొందుతున్నావు. ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందిన తర్వాత ఇదిగో నీ సంఘములో చేరి సంఘ క్రమమును పాటించుకుంటూ వాక్యము చేత నువ్వు ఉదక స్నానము చేసినట్లయితే ఆమేన్, ఇక నీ మీద ఏ పాప నియమము ఏలుబడి చేయదు. నువ్వు దేనికి దాసుడు అవుతావో అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు లోకానికి దాసుడు అయితే లోకం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు దేవునికి దాసుడు అయితే, అనగా దేవుని వాక్యానికి దాసుడు అయితే, నువ్వు దాసుడు కాదు కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు యేసునకు జన్మిస్తే నువ్వు పాపము చేయవు, చేయజాలవు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, ఆత్మకు విరోధమైన కార్యాలు చేయొద్దు, ఇంకా సమయం లేదు. నేడే ఆయన పాదాల మీద పడదాం. సుమయోను ఆయన అగౌరవపరచాలనుకున్నాడు, ఎందుకంటే నేను పరిసయ్యని కదా, నేను అన్ని పర్ఫెక్ట్గా ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నాను కదా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి దేవుని నీతిని ఎల్లడూ కూడా నెరవేర్చదు. ప్రియులారా జాగ్రత్త. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ మనకు అవసరమై ఉన్నది. దేవుని ఆత్మను మనం పొందుకున్న తర్వాత ఎన్నడు పాపముతో మనకు ఏక జోలి ఉండదు. మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఈ లోకంలో ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరచువారిగా ఉండాలి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు లోకంలో చనిపోతే ఆత్మలో జీవిస్తావు, అనగా గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ ఎలాగైతే అది జీవించదో, నీ పాప నియమము చనిపోతే కానీ ఆత్మ నియమము జీవించదో. నేను చెప్పేది భౌతిక మరణాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా నువ్వు తిరిగి జన్మించాలంటే నీ పాత స్థితి నశించాలి. ఇంకా చేదైన వేరు, ఇంకా ఏదైనా పులిపిండి, ఇంకా పనికిరానిది నీలో ఇంకా నువ్వు దాచుకున్నావా? నువ్వు వర్ధిల్లవు. తన అతిక్రమాలకి దావీదు పరిహారం పొందాడు, దావీదు ఒప్పుకున్నాడు, శాంసన్ ఒప్పుకున్నాడు, అనేక మంది భక్తులు ఒప్పుకున్నారు, పడిపోయిన స్థితిలోంచి పైకి లేచారు. వారు ఓ గొప్ప జ్యోతుల వలె వెలుగొందారు, దేవుని పక్షాన నిలబడ్డారు. ఎలాంటి వారిలో ఎలాంటి లోపము లేని వారిగా దేవుడు వారిని ఎంచాడో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకో నా హృదయంలో ప్రేరేపణ కలిగి ఇది నేను చెప్పాలనుకున్నాను, చెప్పి ఉన్నాను. నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని నా హృదయంలో ప్రేరేపణ కలిగితే వెంటనే సంఘంతో మాట్లాడాలనుకుంటాను. కాబట్టి పిల్లరా, చాలా రోజులైందని కొంతమంది మా సహోదరులు అడిగారు, కాబట్టి ఈ చిన్న క్లుప్త సందేశము నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుందని నేను నమ్ముచున్నాను. మొగరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల వేళలో ఇదిగో నాయన నీ వాక్యం దగ్గరికి నాయన నీ బిడ్డలందరినీ నాయన ఇదిగో ఈ చిన్న లైవ్ ద్వారా నడిపించడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి నాయన, నీ కృపాహస్తము తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ఎవరి వద్దకైతే వెళ్తుందో, ఎవరైతే నాయన ప్రభా మరి దానిని ఓ స్వీకరిస్తూ ఉన్నారో, దానికి లోబడుతూ ఉన్నారో, పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి ప్రభు. ప్రతి అపవాది యొక్క తంత్రమును లయపరచండి నాయన. నిశ్చయంగా నీ వాక్యానుసారమైన జీవితం జీవించి నీ కొరకు
నాయనా, నీ రాకడలో ఎత్తబడుటకు, నీ కొరకు జీవించి నీ రాకడలో ఎత్తబడుటకు కృప దయచేయి. ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని, కృప చూపమని, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే అర్పిస్తూ, ఇదిగో నాయన ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీవు పట్టుకోమని, పరిశుద్ధపరచమని, మేమందరం కలిసి మధ్య ఆకాశములో నేను కలుసుకుని నేను స్తుతించే కృప దయచేయమని, ఆ మధ్య ఆకాశపు విందులో నాయన మేము పాల్గొని నిన్ను ఒకే బల్ల మీద నిన్ను నాయన ఆ ప్రేమ విందులో నాయన మేమందరం కూడా పాల్గొని నిన్ను స్తుతించే కృప దయచేయి. ప్రభు ఆ విందు అక్కడ పొందకముందే ఇక్కడ నుండి మేము ఆనందిస్తున్నాం నాయన, నీ కృప దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, 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 ఆమెన్.